స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇద్దరు ప్రేమికులు చనిపోయాక వారి ప్రేమను గెలిపించారు పెద్దలు. అంతేకాదు వారి ప్రేమకు ఊరంతా ఏకమైంది. ఆ గ్రామస్తులు ఆ ప్రేమను దేశం మొత్తం గుర్తించేలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కానీ బ్రతికి ఉండగా లేని ప్రేమ చనిపోయిన తర్వాత చూపిస్తే ఏం లాభం? లేదా తప్పును గుర్తించి కొంతలో కొంతైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన పెద్దలను ఇక్కడ క్షమించాలా? ఈ విషాద ప్రేమ కథ విన్నాక మీ ఆలోచన, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే ఇది ఎప్పుడూ మనం చూడని, వినని ప్రేమ కథ. గుజరాత్ లో నేవాలా అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో గణేష్, రంజనలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కూడా దాదాపు 3 ఏళ్లు ప్రేమించుకున్నారు. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ లో ఉండగా వారిలో స్నేహం, ఆ తర్వాత ప్రేమ మొదలయ్యాయి. దగ్గరగా ఉన్న పట్టణంలోనే ఇద్దరు డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఇంట్లో తనకు సంబంధాలు చూస్తున్నా, చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పింది అమ్మాయి. ఎందుకంటే ఆమెకు గణేష్ అంటే ప్రాణం. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. తమలోని స్వచ్ఛమైన ప్రేమను ఇద్దరు పంచుకుని అనుభూతి పొందారు. అయితే ప్రతి ప్రేమకు విలన్లు పెద్దలే కదా, ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే మొదట కులమడ్డొచ్చింది, ఆ తర్వాత ఆర్థిక అంతరాలు గుర్తొచ్చాయి. ఆ గ్రామంలోనే పెద్ద భూస్వామి గణేష్ తండ్రి, అతని పేరు రణావణ్, ధనవంతుడు కూడా. అతను చెప్పిందే ఊళ్ళో వేదం, పైగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. రణావణ్ ఏకైక కొడుకు గణేష్. అతన్ని విదేశాల్లో చదివించాలనేది రణావణ్ ఆలోచన. కావలసినంత డబ్బుంది, తన కొడుకుని ఉన్నత స్థానంలో చూడాలని కోరుకున్నాడు. గణేష్ తన తండ్రి కంటే చాలా మృదు స్వభావి. తప్పు చేసినప్పుడు గ్రామస్తులను కొట్టైనా తమ తీర్పును అమలు చేస్తాడు గణేష్ తండ్రి. కానీ గణేష్ మాత్రం చాలా సున్నిత మనస్కుడు, ఎవరిని నొప్పించడు, డబ్బున్న పిల్లలకు వ్యతిరేకంగా ఉంటాడు. సాధారణంగా డబ్బున్న భూస్వామి కొడుకంటే రౌడీలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ గణేష్ అందుకు భిన్నం. అదే రంజనకు బాగా నచ్చింది. ఇటు రంజన తండ్రి తక్కువ కాలానికి చెందిన వ్యక్తి. 3 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఖాళీ సమయంలో ఇదే దొర పొలంలోకి రంజన తల్లిదండ్రులు కూలి పనికి కూడా వెళుతూ ఉంటారు. ఆ దొరను చూస్తేనే వణికిపోతారు. అలా రిచ్ అబ్బాయి పేదింటి అమ్మాయిని ప్రేమించాడు. సాధారణంగా పేదింటి అబ్బాయిని రిచి అమ్మాయిలు లవ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ గణేష్ రంజనల ప్రేమ కథలో మాత్రం ఇదే ట్విస్ట్. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత రంజనకు తమ దగ్గరి బంధువుల అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి నిర్ణయించాడు. రంజన అంతో ఇంతో అందంగానే ఉంటుంది. దీంతో కట్నం తక్కువైనా చేసుకునేందుకు దగ్గరి బంధువులు ముందుకొచ్చారు. ఆమె చదువులో కూడా చురుకు. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేది రంజన డ్రీం. కానీ ప్రేమ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు, పెళ్లి చూపులకు కూడా వస్తున్నారని చెప్పింది. దీంతో తమ తండ్రికి తమ ప్రేమ గురించి చెప్పాడు గణేష్. తాను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు, ఒప్పుకోనన్నాడు కూడా. అలా అని ఇంట్లో నుంచి వెళ్లమని మాత్రం చెప్పలేదు. అయితే తన ఒక్కగానొక్క కొడుకు ఏది చేసినా గణేష్ తల్లి సమర్థించేది. ఈ ప్రేమ విషయంలో సైతం తన కొడుకు ఏదైనా చేసుకుంటాడేమోనన్న భయంతో ఆమె సరేనంది. కానీ తన భర్త ముందు చెప్పలేకపోయింది. ఇటు రంజిత తల్లిదండ్రులు కూడా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. డబ్బున్న వాళ్లు నిన్ను మధ్యలో వదిలేస్తారు, గణేష్ కూడా మోజు తీరిన తర్వాత వదిలేస్తాడు లేదా చంపేస్తారు, వద్దని కూతురుకు చెప్పారు. బలవంతంగా పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. తండ్రి భయానికి ఆమె పెళ్లి చూపుల్లో కూడా కూర్చుంది. ఇక ఇలానే సమయం మించిపోతుందని గణేష్ తన ఫ్రెండ్స్ సాయంతో రంజనను తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రికి పెళ్లి గురించి చెప్పాడు గణేష్. వారి ప్రేమను పెద్దలు అస్సలు ఒప్పుకోలేదు. పెళ్లైనా సరే ఎవరి ఇంట్లోనే వారున్నారు. అలాని పెద్దలు గొడవ కూడా పెట్టుకోలేదు, వారి ప్రేమను అంగీకరించలేకపోయారు. తండ్రికి కులమడ్డొచ్చింది, తన హోదా పరువు గుర్తొచ్చింది. అలాని కొడుకుని వేధించలేదు, వద్దని మాత్రం చెప్పాడు. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దని హెచ్చరించాడు. దాదాపు అలా 4 నెలల పాటు పెళ్లైనా సరే వేరువేరుగా ఎవరింట్లోనే వారున్నారు. అయితే రంజన తండ్రి ఒత్తిడి చేయడంతో కొత్త సంవత్సరం తర్వాత తన తల్లి సాయంతో గణేష్ తన భార్యను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. తల్లి కూడా భర్తకు భయపడి వద్దని వారించింది, ఇద్దరు విడిపోవాలని కోరింది. పరువు తీశావని ఇతర బంధువులు, గ్రామంలోని ఇతర కుటుంబ సభ్యులు గణేష్ ను తిట్టారు. రంజనను సైతం బరి తెగించి వచ్చావని, డబ్బు కోసం అమాయకుడిని బుట్టలో వేసుకున్నావని నోటికొచ్చినట్లు గణేష్, ఇతర బంధువులు కూడా ఆమెను తిట్టారు. దీంతో వారి ప్రేమ నిలబడలేకపోయింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేకపోయారు. ఇద్దరు గణేష్ ఇంట్లోని తమ బెడ్రూమ్ లోనే పొలాల కోసం తెచ్చిపెట్టిన పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మేం కలిసి బ్రతకాలనుకున్నా మీరు కలవనివ్వడం లేదు, అందుకే కలిసి చనిపోతున్నాం. చావులోనైనా మా కలయికను దూరం చేయకండి. భార్యాభర్తలుగా గుర్తించి శవాలకైనా సరే అంత్యక్రియలు చేసి మా ఆత్మకు శాంతి చేకూర్చమని లేఖ రాసి సంతకం పెట్టారు ఆ ప్రేమికులు. ఆ మరునాడు ఉదయం 7 గంటలైనా నిద్ర లేవకపోవడంతో తలుపు కొట్టి పిలిచారు గణేష్ కుటుంబ సభ్యులు. ఎంత పిలిచినా
లోపల నుంచి చప్పుడు రాకపోవడంతో తలుపులు బద్దల కొట్టి చూశారు. అప్పటికే విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కులం పిచ్చితో తప్పు చేశానని గణేష్ తండ్రి బోరమన్నాడు. రంజన తల్లిదండ్రులు సైతం కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తులంతా ఏకమై వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రేమికులను కలిసి ఉండేందుకు మీరు సహకరిస్తే సరిపోయేది, కులం డబ్బు పేరుతో వేధించారని గణేష్ రంజన తల్లిదండ్రులను తప్పుపట్టారు. దీంతో గణేష్ రంజన తల్లిదండ్రులు వారి అంత్యక్రియలు జరిపారు. వారు చనిపోయిన తర్వాత ఇద్దరి విగ్రహాలు చేయించి గణేష్ తండ్రి తమ పొలంలోనే వారిని ప్రతిష్ఠించాడు. వారి విగ్రహాలకు పెళ్లిళ్లు చేసి తమను క్షమించాలని వారిని వేడుకున్నారు. ఇటు రంజిత తల్లిదండ్రులు సైతం తమ బిడ్డ వద్ద తమని క్షమించమని వేడుకున్నారు. గ్రామమంతా వారు స్వర్గంలో ఉన్నా సంతోషంగా ఉండాలని దీవించారు. తమ బిడ్డలకు దశదిన కర్మ భోజనాలు కాకుండా వారి ప్రేమ పెళ్లి భోజనాలు ఏర్పాటు చేశారు. ఊరిలోని ప్రతి ఒక్కరిని పిలిచి వారికి భోజనాలు పెట్టి గణేష్ రంజనల ప్రేమను ఆశీర్వదించారు. ఈ ప్రేమలో కాస్త జాలి చూపించిన వారు చనిపోయేవారు కాదు. చివరికి వారు తమ ప్రేమనే వదిలేయమని ఆత్మహత్య చేసుకున్నాక తప్పును గుర్తించి విగ్రహాలకు పెళ్లి చేశారు పేరెంట్స్. విగ్రహాలకు కొత్త బట్టలు కట్టించి రంజన మెడలో పసుపు తాడు వేసి పెళ్లి చేశారు. అందుకే ఆలోచన ఎంతో ముఖ్యం. ఏమాత్రం తేడా వచ్చినా సరే ఇలా తిరిగి రాని, తిరిగి పొందలేని స్థితిలోకి వెళ్లిపోతామనడానికి ఈ ప్రేమకుల కదే ఉదాహరణ. ఇప్పుడు తల్లిదండ్రులు చేసింది తప్ప ఒప్ప మీరే చెప్పండి, ఆలోచించి చెప్పండి. నిజమైన ప్రేమికులకు అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారు, కానీ బ్రతికి ఉన్నప్పుడు మాత్రం వారిని ఎవరూ అంగీకరించలేదు. అందరూ తప్పుడు భావనతోనే చూశారు. చనిపోయాక మాత్రం వారు గొప్ప ప్రేమికులని బిరుదులు పెట్టి విగ్రహాలకు దండలు వేశారు. మరి ఏది తప్పో ఒప్పో మీరే ఆలోచించి కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.